బయటకు వచ్చిన వాళ్ళ మనస్తత్వాలు ఎందుకు మారే, వాళ్ళకి ఇదివరకు మేము మనం చదువుకునేటప్పుడు కలం వాడితే ఒక ఒక కలంలో ఇంకు పోసుకునేవాళ్ళం, ఇంకు పోసుకునేవాళ్ళం, ఇంకు సీసా కూడా ఒకటి ఉండేది. కలం ఎప్పుడు ఒకటే, ఆరో తరగతి నుంచి 7, 8, 3 తరగతులు అయ్యే వరకు మాకు వేరే కలం లేదు, ఒకటే కలం. రెండో కలం కొనమంటే మా నాన్నగారు చదువు మానే మరి, నీకు చదువుకు మళ్ళీ రెండు కాలాలు ఎందుకు పని లేక. ఇప్పుడు ఏమొచ్చాయండి, పెన్స్ యూజ్ అండ్ త్రో, యూజ్ అండ్ త్రో, యూజ్ అండ్ త్రో. అదేవిధంగా పేరెంట్స్ కూడా యూజ్ అండ్ త్రో, చూసే వండేందుకో, ఉన్నంతకాలం వాడుకో, వాళ్ళు ఫీజులు వాళ్ళు కడతారు, వాళ్ళు కావాల్సిన వాళ్ళు బండి కొనిపించుకో, కారు కొనిపించుకో, పెళ్లి చేయించుకో, క్యాటరింగ్ పెట్టించుకో, అన్ని అయ్యాక తల్లిదండ్రులు యూజ్ అండ్ త్రో తోసిపారు. ప్రతి వస్తువు యూజ్ అండ్ త్రో, యూజ్ అండ్ త్రో, యూజ్ అండ్ త్రో. నేను టార్చరేట్ వాడుతూ ఉంటాను. ఇప్పుడు కూడా నాకు సంచులు ఉంది, వెళ్ళేటప్పుడు చీకటి, నాకు పుస్తకం చదువుకోవడం అలవాటు. వచ్చేటప్పుడు నేను పుస్తకం చదువుకుంటూ వచ్చాను, నన్ను తీసుకొచ్చిన వాళ్ళు అక్కడ, నేను పుస్తకం చదువుకుంటూ వచ్చాను, ఒక కావ్యం చదువుతూ వచ్చాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నా ఇంటికి వెళ్ళాను, ఒక గంట పట్టచ్చు, నేను సమయం వృధా చేయాలి. నా తల్లి నాకు నేర్పింది, నేను పుస్తకం చదువుకుంటూ పెడతాను, నేను టార్చరేట్ పట్టుకుని పెడతాను. మొన్న ఎక్కడో ఒకసారి వెళ్ళినప్పుడు ఇలాగే ఒక టార్చరేట్ మర్చిపోయాయి, పట్టుకెళ్ళి నాకు దొరకల. మార్కెట్కి వెడితే యూజ్ అండ్ త్రో టార్చరేట్ వచ్చింది నాడు, ఇదేం కూడా రావు బాబా. ఓ టార్చరేట్ ఎంత ఉంటుంది, దాంట్లో ఏవో సెల్స్ వేసుకుంటా కాదుట, ఒక్కసారే ఒక సెల్ కూడా వాడే వేస్తాట, అది టిక్కు మంటంట, ఏదో 2 రోజులు 3 రోజులు పెరుగుతుంది, అవతల భారీ మొత్తం ప్లాస్టిక్ చెత్త ఎంత పెరుగుతుందండి బయట, నేను కొనలేదు కావాలి. నా పాత్ర టార్చరేట్ ఎక్కడ పోయిందో నేను వాళ్ళకే 2-3 ఫోన్లు చేశా, వాళ్ళు పాపం మర్యాద వస్తువులు నా ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చారు, కారులో ఉంటుంది ఎక్కడ పోతుంది, నా వస్తువు నాకు దొరికి. కానీ నాకు ఆశ్చర్యం ఎక్కడంటే టార్చరేటు యూజ్ అండ్ త్రో, పెన్ను యూజ్ అండ్ త్రో, అన్నీ యూజ్ అండ్ త్రో, తల్లిదండ్రులు కూడా యూజ్ అండ్ త్రో. వాడుట పారివేయుట అలవాటుక మారిన మీ కథాన, వాడుట పారవేయుట అలవాటుక మారిన మారినది జగాన, కాపాడు కృతజ్ఞత గణము వస్తువులైన మనుష్యులైనను, కాపాడు కృతజ్ఞత గణము వస్తువులైన మనుష్యులైనను. వాడుక బట్టి బుట్టెడిని వస్తువులు ఇంతకు ముందు ఇప్పుడో, వాడక బుద్ధి బుట్టెడిని వస్తువు చూచిన ఎంత చిత్రమవు. సాగర ఘోష కావ్యంలో రాశాను నేను, మన జీవితాలు ఎలా ఉన్నాయి, వాడడం పారివేయడం అనేది బాగా అలవాటైంది. అదిగే మనుషుల విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం, మన అవసరాలు దిగానే అవతల బొమ్మని చెబుతున్నాం. మన ఇంట్లో ఏదైనా సేవ అవసరం అయితే అక్కనో చెల్లెలునో తోడలున్నో మేనలున్నో రమ్మంటున్నాం, అది అయిపోగానే వాడు భారంగా భావిస్తున్నాం. మళ్ళీ తిరిగి వాడింటికి వెళ్ళాలంటే వాడు కుదిరింది కానీ మనం కుదురుతుందా అని మాట్లాడుతున్నాం, వాడుకుని వాడేది. ఇది అలవాటు అవడం వల్ల ఏమైంది, వస్తువులు ఇదివరకు ఎంత వాడకముందో దాన్ని బట్టి వస్తువులు పుట్టి, ఇప్పుడు అలా కాదు. మనం షాపింగ్ కోసం బయలుదేరుతున్నాం చూడండి, ముఖ్యంగా కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ షాపింగ్కి బయలుదేరుతారు. కొంతమందిని మీ హాబీస్ ఏమిటి అంటే ఏదో టీవీ చూడడం, సినిమాలు చూడడం, ఈ మాట్లాడడం హాబీ అంటే పరవర్తం. షాపింగ్ ఈజ్ మై హాబీ, ఆ మొగుడు ఎవడో ఆరిపోతాడు అనుమానం. షాపింగ్ నీ హాబీయా, చచ్చిపోడవాడు. షాపింగ్ హాబీ ఏమిటమ్మా, అవసరమైతే షాపింగ్ చేయాలి కానీ షాపింగ్ హాబీయా అంటే అలవాటు అంటే ఇవి ఏమీ పని లేకుండా కారు వేసుకుని ఒక సంచి కూడా పట్టుకెళ్లకుండా పెడుతుంది. అక్కడ ఏవో 2 గేదెలు 3 దొన్నపోతులు కనపడతాయి, అవన్నీ సంచుల్లో పెట్టి పట్టుకొస్తుంది. ఇదంతా అప్పేగా, షాపింగ్ హాబీ ఏమిటండి, అవసరమే కొనాలి. ఇదివరకు వాడుకను బట్టి వస్తువులు పుట్టేవి, ఇప్పుడు అలా కాదు, వస్తువు చూసే ఇది మన ఇంట్లో లేదుగా అని వాడేస్తున్నాం. మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే, మన ఇంట్లో ఒక సోఫా సెట్ ఉంది, బయట పెద్ద పత్రికలో ప్రకటన వచ్చింది, ఇంత పెద్ద సోఫా, అది పెద్ద ఏనుగు ఐరావతంలో ఉంది, దాని పక్కన 2 కుర్చీలు, ఓ చిన్న ఏనుగులు దిగ్గజ, ఇవన్నీ కలిపి 2 లక్షలు అంటాడు. వాడు ఆ మాట పైన చెప్పడు, చాలా తక్కువలో వస్తుంది ఇన్స్టాల్మెంట్ అని ఓ చుక్క పెడతాడు. ఆ చుక్క మనం చూడం, ఆ చుక్కలోనే ఉంటుంది మొత్తం చూస్తాం, కింద ఉంటాయి షరతులు వర్తిస్తాయని ఉంటుంది, కండిషన్స్ ఎప్పుడై అక్కడికి వెడితే సరిపోతుంది కండిషన్. అక్కడ 2 లక్షలు ఒకసారి అడగడు వాడు, భద్ర 10-20 వేలు కడితే చాలు, తర్వాత 4-5 వేలు అంటాడు. అందుకని మనం ఏం చేస్తాం, 1వ తారీఖు జీతం రాగానే సోఫా వాయిదా, టీవీ వాయిదా, మిక్సీ వాయిదా, అన్ని ఫ్రిడ్జ్ వాయిదా, చివరికి సుఖ సంవత్సరం కూడా వాయిదా. ఈ వాయిదాల పద్ధతిలో వస్తువులు కొనకుండా డబ్బు ఉంటేనే వస్తువు కొంటాం, మన అవసరమైతేనే వస్తువు కొంటామని ఒక దోక పుస్తకం లాంటిది ఫోన్ దగ్గర ఎక్కడో బలమే పెట్టుకుని అవసరమైన వస్తువులు ఏవో అక్కడ రాసుకుని, అవసరమా కాదా అవసరమా కాదా అని 10 రోజులకోసారి ఆలోచిస్తే, అవసరం అనిపిస్తే 2 నెలల తర్వాత కొంటే ఈలోపు సగం వస్తువులు అవసరం లేదని అర్థమవుతుందమ్మా. మనిషి మనస్తత్వం, దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. చివరిగా ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ముఖ్యంగా ఈ వాడటం పారవేయడం అనే మాట వాడటంలో నా ఉద్దేశం, పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు ఇంట్లో లేకపోతే ఆ ఇంటికి శని పెట్టినట్టే లెక్క. మా ఇంట్లో మా అమ్మగారు ఉన్నంతకాలం మా దురదృష్టవశాత్తు మా చిన్నతనంలోనే నాకు 24 ఏళ్ల వయసులోనే తండ్రి పోయాడు. నాకు తల్లి తండ్రి 2 ఆవిడ. మా అమ్మగారు మా ఇంట్లో ఉండడం వల్ల మాకు వైద్యం ఖర్చు లేదండి. ఆవిడ ఉన్నంత వరకు 91 సంవత్సరాలు బతికింది ఆవిడ, 2012 వరకు. నేను కానీ నా భార్య కానీ పిల్లలు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఊరికి అత్యవసరం అయితే చూపించుకుని రావడమే కానీ మందులు వాడే పని లేదండి. ఇంట్లో ఉండే ధనియాలు, జీలకర్ర, వెన్నపూస, పాలు, పెరుగు లాంటి మందులతో మా అమ్మ మొత్తం వైద్యం చేసేసింది.
అంతటి వైద్యం ఇప్పటికి కూడా మా అమ్మ వయసు కదమ్మా, నా వయసు కొంచెం 60-70 ఏళ్ళు ఉన్నవాడు, నాకంటే 60-70 ఏళ్ళ వాడు మీ ఇంట్లో తల్లిదండ్రులుగా ఉంటే అది మన అదృష్టంగా భావించాలి. బంధువుల్లో ఉన్నా సరే అదృష్టంగా భావించాలి. వాళ్ళకి జీవితానుభవం చాలా ఉంది, చాలా చెట్టుగా వైద్యం చెబుతారు దీనికి ఎందుకు ఇంత ఖర్చు. ముందు మనోధైర్యం చెప్తారు, పిల్లలకి ఏదైనా కొంచెం ఒళ్ళు వెచ్చపడితే తల్లి కంగారు పడిపోతుంది, ఎందుకంటే ఈ తల్లి వయసు ఎంత, ఆది 30 ఏళ్ళు ఎంత చేస్తే ఇప్పుడు అనుభవం లేదు, పిల్లని చచ్చిపోతూ ఉంటుంది ఇక్కడ. అందుకని ఈ 30 ఏళ్ళ ఆవిడ ఇంట్లో కానీ 60 ఏళ్ళ ఆవిడ ఉంటే ఊరుకోవే, మేము పడలేదా నీతోటి, ఏమంత కంగారు పడుతున్నాం, పిల్లలు దాకా జ్వరం రాదా అని ఎవరు రెండు మాటలు ముందు ధైర్యంగా చెబుతారండి. ముందు పిల్ల ధైర్యంగా ఉంటుంది, లేదా కంగారు పడిపోయి ముందు ఈవిడ పైనకెళ్ళరు మింగేస్తుంది ఇక్కడ తల్లి. అటువంటివన్నీ వస్తున్నాయి. అదే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే అది సుఖం అండి, ముందు వైద్యం అవసరం లేదు ఖచ్చితంగా. అంతేకాదు మనోధైర్యం, ఏమొచ్చినా సరే మేము తట్టుకున్నాం మేము తట్టుకున్నామని వాళ్ళ జీవిత అవసరాలు, వాళ్ళ జీవిత అనుభవాలు చెబుతారు.